జగన్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు విజయవాడకి చేరుకున్నారు తారక్ ప్రస్తుతం మరి ఎన్టీఆర్తో తో మీటింగ్ చేయడానికి సిద్ధమయ్యనట్టుగా తెలుస్తోంది ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డితో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం అందుతోంది ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తప్పని నేరుగా చెప్పడానికే వెళ్తున్నట్టుగా తెలుస్తోంది అసలు తెలుగుదేశం పార్టీకి అడుగడుగున అడ్డు తగులుతున్నారు రాజకీయం అంటే ఏంటి అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడమే టార్గెట్ గా చేసుకున్నారా డెవలప్మెంట్ అంటే అసలు ఎక్కడ జరుగుతోందో చెప్పాలని సీఎం జగన్కి సంబంధించి భారీగానే క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారట ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసలు సిసలైన కారణం చెప్పేంత వరకు అక్కడి నుంచి కదలేదు లేదని ఎన్టీఆర్ నిర్ణయించుకుని వెళ్లారు సో సీఎం జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ అయినట్టుగా సమాచారం ఈ సందర్భంగా జగన్తో ఎన్టీఆర్ భేటీకి సంబంధించి చాలా విషయాలే బయటకు వస్తున్నాయి ఇప్పటికే విజయవాడ చేరుకున్న తారక్ మరి కాసేపట్లో జగన్తో భేటీలో కూర్చోబోతున్నారట అసలు ఈ పేరు మార్పు వివాదంకి కారణం ఏంటని పేరు మార్చడం వల్ల వచ్చే నష్టం ఏంటని ఎందుకు ఇన్ని కోట్ల రూపాయల ఆర్థిక నష్టం సంభవించిందని మరి అది మరి చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తల ప్రకారం ఎన్టీఆర్ అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ కాంబినేషన్లో మీటింగ్ అనేది చాలా అనివార్యమని తెలుస్తోంది ఎప్పటికీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి రాజకీయ ప్రకటన రాకూడదన్న ఉద్దేశంతోనే ఈరోజు కావాల్సిన అన్ని విషయాలు అరేంజ్ చేసి పెట్టడం మరి జరుగుతోందని సోషల్ మీడియాలో ఇవి కాస్త వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం మన బుల్లితెరలో మంచి మంచి అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో అందుకే తన ప్రయత్నాలు కూడా గట్టిగా చేసుకుంటున్నారట ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు అభిమానులు కూడా ఎంతగానో కలవరపరుస్తున్నాయి